చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షులు తాటికొండ మహేష్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మెదక్ చేయుంట రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టి మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ధాన్యం సంచులు మోస్తూ హమాలి అవతారం ఎత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువకులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల రాజు, మండల అధ్యక్షులు మంగళి యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి ఆర్ నరేందర్ రెడ్డి, దశరథం, మండల ఉపాధ్యక్షులు పెంటాగౌడ్, మండల కోశాధికారి బాలసుబ్రహ్మణ్యం శర్మ, మండల దళిత మోర్చా అధ్యక్షులు డప్పు స్వామి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మహేందర్ బాబు, జిల్లా బీజేవైఎం కోశాధికారి మధు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గారు యువకులపై, నిరుద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరమైన విషయం. ఇది యువకులు లేని ఉద్యమమే లేదు. అలాంటి యువకులను పట్టుకొని నువ్వు ఈరోజు హమాలి కూలీలుగా చేయమంటే మేము ఎక్కడికి పోవాలి? మేము చదువుకున్న డిగ్రీ పట్టాలెందుకు? మేము చదువుకున్న పీజీ పట్టాలెందుకు? మీ యూనివర్సిటీలు ఎందుకు మొత్తం బంద్ చేయరు? మేము అందరం వచ్చి కూలీలుగా ఈరోజు జాయిన్ అవుతాం. మంత్రి నిరంజన్ రెడ్డి, నీల నిరంజన్ రెడ్డి, నువ్వు వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు ఓడిపోయి మళ్ళొక 4వ సారి గెలిచినావు. 2018 నువ్వు గెలిచినావు. నేను అక్కడ జడ్చల్ల ప్రాంతంలోనే ఒక 2 సంవత్సరాలు జాబ్ చేసిన ఉద్యోగరీత్యా. అప్పుడు జాబ్ చేసినప్పుడు అక్కడే స్థానికంగా చాలా మంది నువ్వు నిరంజన్ రెడ్డి కాదు, ఆయన ఒక ద్రోహి రెడ్డి, ఈరోజు నిరుద్యోగుల మీద నువ్వు చేసిన ఈ ఆరోపణ అనేది చాలా ఘోరం. నేను కేసీఆర్ గారికి కానీ కేబినెట్ అందరి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, అట్లాంటి మంత్రి ఉండడం మీ అందరికి సిగ్గుచేటు. కేసీఆర్ గారు, మీరు ఇమ్మీడియట్ గా అలాంటి మంత్రిని ఇమ్మీడియట్ గా భర్తరం చేయాలి, తీసేయాలి. తీసేయని క్రమంలో నిరంజన్ రెడ్డి ఇంటిని మేము తప్ప యువకులం అందరం, బీజేవైఎం కార్యకర్తలం అందరం ముట్టడించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీ ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు కూడా మాతో వచ్చి అమలు కూలే చేస్తావు బిడ్డ. నీ మంత్రి పదవి కానీ, నీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, నీ బ్యాక్గ్రౌండ్ కానీ నేను కాపాడదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చింది మేము, ప్రాణాలు పెట్టి పనంగా పెట్టి కొట్లాడింది మేము. ఇదా మీరు చేసే మాకు న్యాయం?